ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అర్థం లేదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి తమకు పుట్టగతులుండవని ప్రతిపకాలు భయపడిపోతున్నాయని విమర్శించారు చేపల పెంపకాన్ని కూడా రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు యాదవులకు గొర్రెలను పంపిణీ చేయడం తప్ప అని అడిగారు రైతుల కోసం ప్రాజెక్టులను కడుతుంటే కేసులు వేస్తున్నారని మండిపడ్డారు ప్రతిపక్షాలు అభివృద్దికి నిరోధకులుగా మారని అయ్యారు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ తర్వాత టీడీపీ నాయకులు వివరించిన తీరు చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష గవర్నర్ ప్రసంగం ఏమో అధ్యక్ష అడగడానికి నిజంగా అడగదలుచుకుంటే వాళ్ళు సమాధానం చెప్పడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష ప్రాజెక్టులు కడితే అడ్డుకుంటారు ఎప్పుడు చూసినా చెడుకు చేతులు కలుపుతారు పక్క రాష్ట్రం వాళ్ళతోన చేతులు కలుపుతారు ప్రాజెక్టులు కట్టాలనుకున్నా కూడా కేసులు వేస్తారు ఈరోజు ప్రాజెక్టులు అడ్డుకునేందుకు ముప్పై రెండు కేసులు వేసిన అధ్యక్ష వాళ్ళు వీళ్ళందరి భయపెట్టిస్తే భయపడే ముఖ్యమంత్రి కారు అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు ఎంత మంచాడో అంత జగమండి కూడా అధ్యక్ష అయినా అధ్యక్ష ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అధ్యక్ష ఏ అంశంలో మాట్లాడేటప్పుడు ఏ అంశంలో అబద్ధాలున్నాయి ఏ తప్పులున్నాయి ఏ ప్రాజెక్టుల తప్పులున్నాయి ఏ సంక్షేమ పథకాలు తప్పులున్నాయి అవన్నీ కూడా మాట్లాడడానికి ఇక్కడ వేదిక అధ్యక్ష చేపల పెంపకమే మాట్లాడితే ఒక ఆయన మాట్లాడతారు అధ్యక్ష చేపల మీద ఒక దినమంతా మాట్లాడతారా అసెంబ్లీలో మాట్లాడతారు అధ్యక్ష చేపల మనుషులు చేపలు పెట్టాలి మనుషులు కారా అధ్యక్ష లక్షల మంది ముద్రాజులు లక్షల మంది బెస్తలు గంగపుత్రులు రోడ్ల మీద పడ్డారు అధ్యక్ష చేపలు అమ్ముకొని పండ్లు అమ్ముకొని బతికేది అడవులు నాశనం అయిపోయినాయి పండ్లు పోయినాయి చెరువులు పోయినాయి చేపలు పోయినాయి ఈరోజు చేపలు వస్తే చేపలు అమ్ముకొని బతుకుతాం చేపల ఉత్పత్తి విత్తన కేంద్రాలు పెట్టుకొని బతుకుతాం చేపల పైన కోట్ల కోట్ల రూపాయలు వ్యాపారం చేసుకోవచ్చు కనీసం కొన్ని కుటుంబాలైన భక్తు అని చెప్పి నిధులు కేటాయిస్తామంటే సమైక్య రాష్ట్రంలో రెండు కోట్లు కూడా మూడు కోట్లు కూడా కేటాయించినటువంటి వీళ్ళు ఒకే సంవత్సరంలో అరవై కోట్లు కేటాయించి నెక్స్ట్ వంద కోట్లు కేటాయిస్తామంటే వీళ్ళు భయపడిపోతున్నారు ఈరోజు అధ్యక్ష గొర్రెల గురించి మాట్లాడితే అరే గొర్రెల గురించి కూడా గంటల గంటలు మాట్లాడతారు మీ ప్రభుత్వాన్ని మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళు మనుషులు గారు అధ్యక్ష లక్ష మంది లక్షల మంది ఆ జీవనం కొనసాగిస్తారు కురువ గొల్లందరూ అధ్యక్ష ఈరోజు మేత మేపడానికి ఐదు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు పోయి ఇల్లు ఇల్లు పోయి పని చేసుకొని స్థాయి అధ్యక్ష ఈరోజు ఇక్కడనే మేపాలని ప్రతి ఇంటికి ఇరవై గొర్రెలు ఒక మేక పోతిచ్చి ఒక యూనిట్గా ఏర్పాటు చేయాలని చెప్తే దాని మీద కూడా మరి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు